గన్ పార్క్ దగ్గర ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లో చూద్దాం నువ్వు ఇలా మా వర్కింగ్ ప్రాజెక్ట్ కేటీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నావు ఇది పూర్తిగా తప్పు నీకు ఒక్క మాట మాట్లాడితే మాకు మాటలొచ్చు మేము తెలంగాణ పుట్టినోళ్ళం తెలంగాణ రోషం ఉన్నది నువ్వు జోకర్ లెక్క బ్రోకర్ లెక్క మాట్లాడకు నిన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతాడు ఆయన విశాఖ ఉక్కు ఆంధ్రలో అక్క అన్నాడు తప్పేమున్నది ఉన్నది నా హైదరాబాద్ నిన్నటి వరకు రైల్వే నమ్ముతూ ఉన్నారు బిఎస్ఎన్ఎల్ నమ్ముతూ ఉన్నారు ఉన్న సంస్థలను అమ్ముకుంటూ వచ్చి నిన్న విశాఖను అమ్ముతూ ఉన్నారు రేపు బిహెచ్ఈఎల్తో పాటు సింగరేణి కూడా అమ్ముతాను ప్రయత్నం చేస్తారు ఈ ఎల్లడి పేపర్లా స్వయంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ని అమ్మేస్తన్నారు బీజేపీ పార్టీ సెల్లర్స్ పార్టీ అయిపోయింది ఏం చేస్తారా అంటే ఏం లేదు ఉన్నది అమ్ముకొని తింటాము మొత్తం ఏడాడ ఏమేమి ఉన్నాయి నిధులు గనులు ఏమున్నాయి అమ్మేస్తాం నిధులు ఏమి ఉన్నాయి అమ్మేస్తాం ఎయిర్పోర్ట్లు అమ్మేస్తాం పోర్ట్లు అమ్మేస్తాం అంటు నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ బాపు నువ్వు ఇద్దరు అక్కడ ఢిల్లీకి పోయి కదా అక్కడ మాట్లాడండి ప్రభుత్వ ఆస్తులు అమ్మకండాయా బ్రహ్మాండంగా దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం ప్రభుత్వ సంస్థలు అమ్మేస్తే నిరుద్యోగం ఏర్పడితే మళ్ళీ ప్రభుత్వ సంస్థలు అమ్ముతూ ఉంటారు నిరుద్యోగం గురించి తెలంగాణలో మాట్లాడుతారు అంటే ఈ లుచ్చ లఫంగా అరవింద్ గారికి ఒకటే విజ్ఞప్తి ఒకటే వార్నింగ్ ఇస్తున్నా విజ్ఞప్తి కాదు దీనికి విజ్ఞప్తి విజ్ఞప్తి వాడు లేవు ఈయన డిక్షనరీలో నువ్వు మర్యాదగా ఉండు మేము పని చేయకపోతే విమర్శించు మేము చెప్పిన హామీలు నెరవేర్చకపోతే నిలదీయు ప్రజల్లోకి వెళ్ళి కానీ ఇలా ప్రజల్లో వచ్చే దమ్ము ధైర్యం లేదు నీకు ఇలా నిజామాబాద్ ప్రజలు ఒక్క రెండు లాగు నిజామాబాద్ రైతుల మధ్య తిరుగును నువ్వు ఇట్లనే మాట్లాడితే చెప్తా ఉన్నా బిడ్డ నిన్ను నిజామాబాద్ బోధన్ నుంచి బోధన్ నుంచి మెట్పెళ్ళి కొరట్ల దాకా ఉరికిచ్చి ఉరికిచ్చి ప్రజలు కొడతారు మేము కొట్టాం ప్రజలు కొడతారు మా అధిష్టానం ఒక్కసారి ఆర్డర్ ఇస్తే నీ బద్దలు బాషికలు అవుతాయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ముఖ్యమంత్రి అని ఇప్పటిదాకా కేసీఆర్ కుటుంబాన్ని తిట్టినోడు ఎవ్వరు మిగిలలే మీ అందరు మా మీడియా మిత్రులకు తెలుసు ఎన్ని మాట్లాడో అన్ని పాపాలు తలిగి వారు తెలంగాణ రాష్ట్రం కోసం జన్మించినటువంటి కుటుంబం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్రానికి కర్త కర్మ క్రియ వాళ్ళ కుటుంబం అరే మా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు వాళ్ళ ఏజీ ఉంది మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఆయనను పట్టుకొని ఈయన కరప్షన్ గురించి మాట్లాడతాడు ఇంకోటి మాట్లాడతాడు అసలు పుట్టిందో కరప్షన్ పట్ల ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ కాంగ్రెస్ పార్టీ మీ అయ్యా కరప్షన్ చేస్తే పుట్టినవు నువ్వు తర్వాత మీ అయ్యా పీసీసీ ప్రెసిడెంట్ రెండుసార్లు ఉన్నప్పుడు రెండు వేల నాలుగు మా మీడియా మిత్రులకు నేను చెప్తున్నాను నేను చెప్పింది తప్ప తప్పైతే చూడండి రెండు వేల నాలుగులో జలీల్ ఖాన్ ఒక వీడియో రిలీజ్ చేసి వీడి టికెట్లు ఇచ్చుడు వీడు పోయి బ్యాగులు చదువుకొని వచ్చుడు అది నీ హిస్టరీ నీ రక్తం కరప్షన్ నువ్వు ఉన్న ఇల్లు కరప్షన్ నువ్వు తిరుగుతున్న కారు కరప్షన్ ఇవాళ మీ ఇంట్లోకి బియ్యం వస్తున్నాయి కదా అది కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టిన భిక్ష మీ నాన్నకు రాజ్యసభ ఇస్తే నెలకు నాలుగు ఎంతో జీతం వస్తే ఆ జీతంతో బియ్యం పప్పు కొనుక్కొని తింటున్నావు బిడ్డ తిన్నింటి వాసాలు లెక్క పెడతావా ఇలా మా పార్టీ మేము మీ నాన్నకు రాజ్యసభ ఇచ్చినాం బేకూఫ్ అంటావు నువ్వు బేకూఫ్ నువ్వు లుచ్చావు నువ్వు లఫంగా నువ్వు బ్రోకర్ జోకర్ ఫేకర్ యు ఆర్ దీ ఫోర్ ట్వంటీ చీటర్ ఎంపీ ఈ దేశంలో ఎవడన్నా ఒక చీటర్ ఎంపీ ఉన్నాడంటే వాడు అరవింద్ దాన్ని మొన్న ఆరుమూరు వచ్చి కూడా మాట్లాడతాడు ఏం మాట్లాడుతుండో వానికి మాటకు మతి లేదు రేకకు గతి లేదు అట్లా అట్లాంటి అట్లాంటి వ్యక్తులు ఇల్లు ఈడు సంస్కృతి గురించి మాట్లాడతాడు కన్న తండ్రిని సహచర ఎంపీ అని సెల్ఫీ పెడతాడు ఆ సంస్కృతి ఈనమైన పార్టీ ఇయల్లా ఆ పార్టీలో ఉన్నాడు కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా లయ్యర్స్ పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి నేను అమిత్ షా గారికి మోడీ గారికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా నేషనల్ మీడియా కూడా ఉంటే పెట్టండి ఈయనని ఏదన్నా ఎర్రగడ్డల మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయండి ఒకవేళ ఈ రెండు మూడు నెలలు ఈ రెండేళ్ళు జాయిన్ చేయకుండా ఇద్దరు జోకర్లను ఇట్లా దింపిరనుకో బండి సంజయ్ని గుండార విందు బీజేపీ మెంటల్ పార్టీ అయిపోతుంది బడా జూటా పార్టీ బడా జోకర్ పార్టీ లయర్స్ పార్టీ తర్వాత లాస్ట్కు మెంటల్ పార్టీ అవుతుంది కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈయనని ఈ ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయండి లుచ్చా లఫంగా నువ్వు లఫంగా మాటలు మాట్లాడతావు లయర్స్ మాటలు మాట్లాడుతావు మాకు తిట్లు రావా బిడ్డ ఇటుకెత్తోని కొడితే రాయితోని కొడతాం నేను మీ సంఖ్య ఎంత మీ బలం ఎంత మీరెంత మీ ఎంత మీ ఎంపీటీసీలు ఎంత మీ కార్పొరేషన్ కార్పొరేటర్లు ఎంత మీ మున్సిపల్ కౌన్సిలర్లు ఎంత మీ సంఖ్య ఎంత అసెంబ్లీ ఏకలింగంలో బోడలింగం మొన్నటిదాకా ఒక్కోటి ఏకలింగం ఉండే ఇవి కొత్తగా బోడలింగం వచ్చింది బోడలింగం వచ్చి వీళ్ళు సంఖ్య ఇద్దరు మేము నూట మూడు ఉన్నాం మరి ఇద్దరు ఉన్నోళ్ళు మీరు మీ బలం చూపిస్తా అంటే నూట మూడు మంది ఒక్కసారి తూ అంటే ఖాళీ ఉంగులో కొట్టుకోపోతారు గాల్లో ఊదితే గాల్లో కొట్టుకోపోతారు మాటలు మర్యాదగా మాట్లాడండి మేమైనా చేయాల్సినవి ఉంటే మా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు మేము చేయకపోతే మేము ఏదైనా పనులు చేయకపోతే దాన్ని నిలదీయండి విమర్శించండి వ్యతిరేకించండి ఇంకా ధర్నాలు చేసుకోండి రస్తారోకలు చేయండి కానీ ఇదేం పద్ధత అంటే ఒక లిమిట్స్ దాటి నీ ఏజ్ నీ ఏజ్ మీ నాన్నని తిడతావా ఇట్లా మీ నాన్న ఉన్నగా అరవై ఐదు డెబ్బై ఏళ్ళు ఉన్నాయి కదా మీ నాన్న తిడతావా ఈ విధంగా తిట్టే సంస్కృతి కాబట్టే నువ్వు తిడుతున్నావు ఇట్లా ఇంట్లో నేను చూడలేను కదా కాబట్టి గతంలో కూడా మీడియా మిత్రులు అడిగారు మరి మీ నాన్న ఏంటంటే మా నాన్న వేరు నేను వేరంట నాన్న వేరు నేను వేరు ఉంటారా ఎక్కడైనా ఈ సహసర రాజ్యసభ సభ్యులు ఎంపీతో నేను ఫోటో దిగుతున్నాను సెల్ఫీ పెట్టుకున్నాను సిగ్గుండాల నీకు పెట్టుకొని నాన్నను పెట్టుకొని నాన్నతో సెల్ఫీ అను నాన్నకు ప్రేమతో సెల్ఫీ అను నాన్ననే పదాన్ని వాడు ఎందుకు నువ్వు నాన్ననే పదాన్ని వాడలేకపోతావు నువ్వు సంస్కృతి హీనుడు అయినావు బే నువ్వు బేకూఫ్ ఎంపీ అయినావు లుచ్చా ఎంపీ అయినావు లఫంగా ఎంపీ అయినావు ఇది ఇలా కేవలము అంతం కాదు ఆరంభం మాత్రమే బిడ్డ నీ మాటలు ఇట్టనే ఉంటే మా సినిమా కూడా నువ్వు చూస్తావు అని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి రేపు ఇవాళ జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలు అభివృద్ధి సంక్షేమాన్ని కంటిన్యూగా కొనసాగుతూ ఉంటాయి మళ్ళీ సమైక్య రాష్ట్రంలో లేని బడ్జెట్ను తెలంగాణ ట్యాగ్ లైన్ మూడే ఉండే నిధులు నీళ్లు నిధులు నియామకాలు నీళ్ళు ఇప్పటికే కోటి ఎకరాలకు ఇచ్చేస్తున్నాం నిధులు ఇవాళ బడ్జెట్లో మీరు చూస్తున్నారు మీడియా సాక్షిగా లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతున్నాం సమైక్య రాష్ట్రంలో పెట్టని బడ్జెట్ను ఫార్టీ టూ పర్సెంట్ అప్పుడు మన షేరు ఇవాళ మొత్తం వాళ్ళకంటే మూడంతలు ఐదంతలు పదంతలు ఎక్కువ పెట్టి బడ్జెట్ని ఈ ప్రజల కోసం ప్రతినిత్యం పరితపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన ఆయన పుట్టిందే తెలంగాణ రాష్ట్రం స్థాపించడానికి నిర్మాణం చేసినది ఈ తెలంగాణ రాష్ట్రానికి కర్త కర్మ క్రియ కేసీఆర్ మరి దేశానికి స్వాతంత్రం తెచ్చింది మన గాంధీజీ గారైతే ఇవాళ మన రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చింది మన తెలంగాణ గాంధీ కేసీఆర్ వాళ్ళు బీజేపీ వాళ్ళు గాడ్సేను ప్రేమించే పూజించే సంస్కారం ఇక్కడ కూడా మరి కేసీఆర్ గారి వ్యతిరేకులను కూడా పూజించే సంస్కారం వారికి ఉంది ఇది కొత్తగా కాదు వాళ్ళ కొనసాగుతూ ఉంది మాటలు మంచిగా మాట్లాడు బిడ్డ లేకపోతే నేలకాయ కోసేస్తాం డైరెక్ట్గా అని చెప్పి సందర్భం తెలియదు